భారతదేశం ఈ రోజున ప్రపంచానికి దిక్సూచిలాగుంది. భారత అంటే సనాతన ధర్మము, అలాగే మనం ఆచరించేటటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, మన ధర్మం, మన గుళ్ళు, ఇలాంటివన్నీ ప్రపంచం మోకరిల్లుతుంది. నిన్న ఆఖరికి ఇస్లామిక్ కంట్రీ అయిన అబుదాబీలో కూడా పెద్ద హిందూ దేవాలయాన్ని కట్టారు. వాళ్ళని మించినటువంటి నిరంకుశ పాలన ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. తప్పేముందండి, అసలు ఈ రోజున సత్యనారాయణపురం, విజయవాడలోని సత్యనారాయణపురంలో శివాజీ నగర్ అని చెప్పని ఆ సందు పక్కన ఒక స్థలములో పెట్టుకున్నాము శివాజీ. అది కూడా శివాజీ మహారాజ్ జయంతి కాబట్టి విగ్రహాన్ని పెడితే అది తప్పైపోయింది టౌన్ ప్లానింగ్ వాళ్ళకి. సిగ్గుచాటు మళ్ళీ సిగ్గులైనటువంటి అధికారులు రోడ్ల పైన రాజకీయ నాయకులు ఉన్నటువంటి వాళ్ళకి ఇష్టారాజ్యంగా అనధికారికంగా విగ్రహాలు పెట్టుకొని పాలాభిషేకాలు చేస్తారు కదా. హిందూ ధర్మ స్థాపన చేసినటువంటి శివాజీ మహారాజ్ విగ్రహం పెడితే అది కూడా రోడ్డు కడ్డం లేదు, పబ్లిక్ అడ్డం లేదు, ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు కుళ్ళు వీళ్ళకి. ఎలాగైనా సరే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయాలి, వాళ్ళ నిరంకుశతత్వం మళ్ళీ బయట పెట్టుకోవాలని టౌన్ ప్లానింగ్ వాళ్ళు రైల్వే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారట. రైల్వే వాళ్ళు పొలోమని వచ్చారు పోలీసులో కంప్లైంట్ తీసుకొని. వీళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అందరూ హిందువులు చేతగాని వాళ్ళగా ఉన్నారా? రాత్రి 11 అవుతుంది, వందలాది మంది సాయంత్రం 6 గంటల నుంచి వచ్చున్నారు ఇక్కడికి. అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మన శివాజీ మహారాజ్, ఇక్కడ శివాజీ మహారాజ్ హిందువులకి ప్రతీక, 100 కోట్ల హిందువులకి ప్రతీక. ఈ రోజున అటువంటి మహారాజ్ విగ్రహాన్ని చేస్తున్నారు, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. దీనికి మరాఠా యోధుడికి అవమానం, హిందూ జాతికి అవమానం. జై శివాజీ, జై భవానీ, జై భవానీ, శివాజీ, జై భవానీ, శివాజీ, జై భవానీ, జై శివాజీ. ఏం కాదు అన్నా, మళ్ళీ రే, మళ్ళీ పెడతా, మళ్ళీ పర్మిషన్ తీసుకొస్తా, మళ్ళీ రేపు ఇక్కడ పెడతా. కార్యాచరణ చెప్పండి అక్క, మీడియా మీడియా కార్యాచరణ అందరూ సైలెంట్ చెప్తే రేపు అందరూ చెప్పొచ్చు. ఒకళ్ళు ఒకళ్ళు డిసిజన్ తీసుకుని అంతే కదా మొత్తం. అక్క గట్టి పోరాడాలి దీని గురించి. అందరూ కలిపి చెప్పింది మీడియా, ఒక్క నిమిషం ఒక్క నిమిషం అక్క, సరే అక్క ఒకసారి అందరూ లైన్ లోకి వచ్చి మీడియా ముఖ్యంగా చెప్పండి అక్క. ఒకసారి ధైర్యం ఉండండి, కార్యాచరణ. ఈరోజు ఛత్రపతి శివాజీ యొక్క పుట్టినరోజు సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురం ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహం పెట్టినట్లయితే, పెడితే పోలీసు, రైల్వే పోలీసులు పూర్తి స్థాయిలో వారి యొక్క బాధ్యత వహించి తీసివేయడం జరిగింది. దీనికి పర్మిషన్ తీసుకొని రేపు మళ్ళీ ఇక్కడ ప్రతిష్ట చేస్తామని మేమందరం ఏకగ్రీవంగా ఒక మాటగా వచ్చాము. కానీ ఈరోజు ఇది భారతదేశం అయ్యుండి ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు మరాఠా యోధుడు అయినటువంటి వారికి ఈరోజు ఇది పెద్ద అవమానంగా భావిస్తూ భవిష్యత్తులో ప్రాణత్యాగానికైనా తెగించి ఈ యొక్క విగ్రహాన్ని పర్మినెంట్గా ఇక్కడ ప్రతిష్ట చేస్తామని తెలియజేస్తా ఉన్నాము.
కార్యాచరణ అదే ఇప్పుడు అంటే మేము కేవలము హిందువులకి మొదటి నుంచి కూడా సహనం ఎక్కువ, శాంతి భద్రతలు, అలాగే లా అండ్ ఆర్డర్ అంటే రెస్పెక్ట్ కాబట్టి ఎప్పుడైనా చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి ఈ రోజున వాళ్ళు చెప్పిన దానికి మా ఆత్మాభిమానం దెబ్బతిన్నా కూడా మేము సహించి రేపు పర్మిషన్ తెచ్చుకోవాలని అప్లై చేస్తాము. రేపు కనుక పర్మిషన్ ఇవ్వకపోతే ఎలా ఇవ్వడో ఎవడు ఇవ్వడో కూడా అప్పటివరకు చూస్తాము. ఈరోజు వెనక్కి తగ్గామని అంటే అది కేవలం మాకున్నటువంటి గౌరవం అని, రేపు పర్మిషన్ వచ్చేది వస్తుంది, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే విగ్రహం పెట్టేదే పెట్టేది, లేదంటే ఇది మొత్తం యావత్తు హిందూ జాతికి జరిగినటువంటి అవమానంలాగా మేము భావించాల్సి వస్తుంది. అల్టిమేట్ ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో మీరు మైనారిటీ అప్పీజ్మెంట్ మోజులో పడి మైనారిటీ ఓటు కోసం, ఓటు బ్యాంక్ కోసం హిందువులను ఎప్పుడు దగా చేస్తూనే ఉన్నారు. అది గుళ్ళ విషయంలో కానీ దేవాదాయ శాఖ పెట్టి మా దగ్గర నుంచి రక్తాన్ని బిండినట్టుగా మీరు హుండీల రూపంలో తీసుకోవడము, అన్ని మత ప్రచారానికి వాడుకోవడం, ఇప్పుడు ఇది కూడా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రేపొద్దున విగ్రహము ఖచ్చితంగా పెట్టి తీరేంత వరకు హిందూ సోదరులందరూ కూడా ఈ విషయం పైన పోరాటం చేసి తీరుతాం, ఎందుకంటే ఇది హిందూ ఐక్యతకి కూడా ఒక చిహ్నంలాగా మారబోతుంది కాబట్టి. రేపు సముద్రంలాగా విజయవాడ కదా, అవసరమైతే రాష్ట్రం నుంచి కూడా హిందువులు రండి, శివాజీ విగ్రహం ఇక్కడ ఏర్పాటు కావాల్సిందే అంతే, లేదంటే కనుక మీరు మా విగ్రహాన్ని పక్కన పెట్టి అనధికారికంగా కట్టిన ప్రతి రాజకీయ నాయకుడు విగ్రహం తొలగించండి. అధికారికంగా పెట్టిందా అనధికారికంగా పెట్టిందా మొత్తం తీయండి టౌన్ ప్లానింగ్, లేకపోతే కనుక మీ ఆఫీసులో చుట్టుముడతాము. మీరు చేసినటువంటి తీసుకున్న నిర్ణయం తప్పని ప్రజాక్షేత్రం నిరూపించి మీ రాజకీయ భవిష్యత్తు దీని వెనకాల అధికార పార్టీ నాయకులు ఉంటే కనుక వారి రాజకీయ భవిష్యత్తును ఎండగడతాం వచ్చే ఎన్నికల్లో. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా విజయవాడ మహానగరం సత్యనాపురంలో మన విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పోలీస్, రైల్వే అధికారులు పర్మిషన్ లేదని చెప్పేసి ఇక్కడ తొలగించడం జరిగింది. రేపు ఉదయం కొత్త చేస్తున్న ఇక్కడ పోలీసు మన విజయవాడ మహానగర హిందూ బంధువులందరూ ఇక్కడ ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. సూర్య టీవీ విజయవాడ పంపిస్తుంది.